హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను మేకప్ లుక్. సో దివాళీ కోసం నేను సింపుల్ మేకప్ లుక్ని మీతో షేర్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్ మేకప్ లుక్ని స్టార్ట్ చేసే ముందు, ఇది చాలా నార్మల్ క్యాజువల్ మేకప్ లుక్ అండి. అంటే దివాళీ కోసం పర్టికులర్గా నేను షూట్ చేస్తున్నాను, దివాళీ వస్తుంది కాబట్టి. బట్ మీరు దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్కిన్ని ప్రెప్ చేసుకోవాలి. ప్రెప్ చేయడానికి ఫస్ట్ టోనర్ యూజ్ చేస్తాం కదా, క్లీన్ చేసుకోవాలి మన స్కిన్ని. అండ్ మనం కంఫర్మ్గా స్కిన్ కేర్ తర్వాతే ఎప్పుడు మేకప్ చేసుకోవాలి. అప్పుడు మన స్కిన్ మేకప్ వల్ల పాడైపోతుందేమో అనే భయం ఉండదు. అండ్ ఆ మేకప్ అయిపోయింది అంటే, ఆ రోజు అయిపోయింది అని అనుకుంటే కన్ఫర్మ్గా నిద్రపోయే ముందు మేకప్ని క్లీన్ చేసుకుని మళ్ళీ స్కిన్ కేర్ చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటేనే మీకు ఆ మేకప్ వల్ల ఎలాంటి హామ్ మీ స్కిన్కి ఉండదు. అండ్ మేకప్ ప్రొడక్ట్స్ ఎప్పుడు కొంచెం బాగా చీప్కి వస్తున్నాయి కదా అని ఎప్పుడు కొనుక్కోకూడదు. అది మన స్కిన్ పైన యూజ్ చేసేవి కాబట్టి కొంచెం బడ్జెట్ పెట్టాలి. ఒకవేళ పెట్టాలి, ఒకవేళ మేకప్ చేసుకోవాలి అని అనుకుంటే కన్ఫర్మ్గా మినిమం వాటిపైన కొంచెం బడ్జెట్ పెడితే సరిపోతుంది. నేను తప్పకుండా దాన్ని షూట్ చేస్తాను వీడియో, లైక్ మీకు మినిమం బడ్జెట్లో ఎలాంటి మేకప్, లైక్ ఒక మేకప్ కిట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ప్లాన్ చేశాను, తప్పకుండా మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ నేను రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. ఇది విల్వాహ్ నుంచి రోజ్ వాటర్. సో ఇది నేను టోనర్లా యూజ్ చేస్తున్నాను రీసెంట్ టైమ్స్లో. చాలా ఫ్రెష్గా ఉంటుంది స్కిన్ పైన అండ్ ఒక వేకప్ ఫీల్ వస్తుంది అన్నమాట. సో ఇది డల్నెస్ని తగ్గించేస్తుంది స్కిన్లో. అండ్ మనం స్కిన్ కూడా ప్రెప్ చేసుకోవడానికి అంటే లోపల నుంచి ఆ గ్లో వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట న్యాచురల్గా. అండ్ నెక్స్ట్ ఇది ఆరిపోయిన తర్వాత నేను ఇది మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను, న్యూట్రీడెమ్ మాయిశ్చరైజర్. ఓకే, సో ప్రొడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. సో నేను ఈ ప్రొడక్ట్స్ షేర్ చేస్తున్నాను, అన్నీ మాక్సిమం బడ్జెట్లోనే ఉంటాయి. అండ్ మీరు కావాలి న్యాచురల్గా మేకప్ లుక్ అయిపోవాలి, ఎక్కువ మేకప్ అవసరం లేదని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మేకప్ కిట్ లాగా పనిచేస్తుంది. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ మాయిశ్చరైజర్ నేను యూజ్ చేస్తున్నాను, స్కిన్ చాలా డ్రై అయిపోయింది కాబట్టి కన్ఫర్మ్గా మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. ఇది చాలా మంచి మాయిశ్చరైజర్, చాలా లైట్గా ఉంటుంది స్కిన్ పైన. నేను ఎక్కువగా యూజ్ చేస్తాను, ఎస్పెషల్గా మేకప్ ముందు కన్ఫర్మ్గా ఇదే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఎందుకంటే ఇది లైట్గా ఉంటుంది స్కిన్ పైన అండ్ బాగా హెవీ మాయిశ్చరైజింగ్గా ఉండదు అన్నమాట. అన్ని స్కిన్ టైప్స్కి బాగుంటుంది, ఒక ప్రైమర్లా కూడా పనిచేస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది మేకప్ ముందు కన్ఫర్మ్గా ఇదే మాయిశ్చరైజర్, అందుకే ఎక్కువ యూజ్ చేస్తాను. సో ఇది అప్లై చేస్తాం కదా, ఇప్పుడు నేను కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. ఇది మెబిలిన్ న్యూయార్క్ మెబిలిన్ కన్సీలర్ అనమాట. సో ఇది యూజ్ చేస్తున్నాను ఓన్లీ కన్సీలర్, నేను ఇక్కడ ఫౌండేషన్స్ ఏది యూజ్ చేయట్లేదు. సో ఇది కూడా నేను జస్ట్ అండర్ ఐస్ దగ్గర యూజ్ చేస్తున్నాను, సరిగ్గా స్లీప్ లేక. అది నాకు ఎక్కువ ఈ మధ్య డార్క్ సర్కిల్స్ వస్తాయి కాబట్టి జస్ట్ లైట్గా ఐలిడ్ పైన. అండ్ మీకు ఇక్కడ ఏమైనా స్పాట్స్ ఉన్నా కూడా ఇవి కవర్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయొచ్చు, అంతే. అంతవరకు మాత్రమే, అంతే. ఫేస్ పైన మొత్తం అప్లై చేయట్లేదు నేను దీన్ని. ఒక బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోవాలి. ఇది హై కవరేజ్ ఏం కాదండి, నార్మల్ మీడియం కవరేజ్ ఉంటుంది దీనికి. సో దట్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నాకు మీడియం కవరేజ్ ఎక్కువ ఇష్టం. జస్ట్ డ్యాబ్ చేయాలి, స్ప్రెడ్ చేయకూడదు. జస్ట్ డ్యాబింగ్ మోషన్లోనే దీన్ని బ్లెండ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేస్తే ఏమవుతుందంటే, మనం ఎక్కడ అప్లై చేసామో అక్కడ ఉండకుండా మొత్తం అన్ని ఏరియాస్కే స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను, మెబిలిన్ ఫిట్ మీ నుంచి కాంపాక్ట్. ఇది నేను స్పాంజ్తో అప్లై చేస్తున్నాను. సో ఇలా తీసుకొని ఇది ఇది కూడా డ్యాబ్ చేసుకుంటూ అప్లై చేయాలి. ఇయర్స్కి కూడా మర్చిపోవద్దు. అండ్ ఫోర్హెడ్ కూడా ఇక్కడ వరకు అప్లై చేయాలి.
ఇక్కడ మనం కావాలంటే స్ప్రెడ్ చేసుకోవచ్చు, నెక్ దగ్గర ఎప్పుడైనా స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది బ్రష్ అయినా లేకపోతే ఇలా స్పాంజ్తో అయినా బ్రష్తో అయినా కూడా స్ప్రెడ్ చేయొచ్చు నెక్ దగ్గర. అండ్ ఫేస్ పైన మాత్రం ఇలా డాబ్ చేయాలి. సో అంతే, మీరు ఎంతవరకు అవసరం అనుకుంటే అంతవరకు మాత్రమే అప్లై చేయండి. సో దట్ నా స్కిన్ అయితే ఆయిలీ స్కిన్, కానీ నేను పౌడర్ ఎక్కువనే అప్లై చేస్తాను, కొంతసేపటికి అది ఆయిలీగానే అయిపోతుంది. సో మీ స్కిన్ ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే తక్కువగా, అంటే ఓన్లీ ఈ ఇప్పుడు ఎక్కడైతే కన్సీలర్ అప్లై చేశామో అక్కడ మాత్రమే అప్లై చేసుకోండి. సో దట్ మీకు అది సెట్ అవుతుంది. ఫేస్ మేకప్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఐబ్రోస్కి వెళ్ళిపోతున్నాను నేను. ఐబ్రోస్కి మేకప్ రెవల్యూషన్ నుంచి యూజ్ చేస్తున్నాను, ఇది ఒక్కటే నా దగ్గర ఉంది ఐబ్రోస్ కిట్. సో జస్ట్ నేను గ్యాప్స్ని మాత్రమే ఫిల్ చేస్తున్నాను, ఎక్స్ట్రాగా నేను ఇలా షేప్స్ ఇవ్వడం అలా ఏం చేయట్లేదు, ఎందుకంటే అది న్యాచురాలిటీ మిస్ అయిపోతుంది. సో జస్ట్ నేను గ్యాప్స్ మాత్రమే ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, సో ఈ గ్యాప్ని ఎప్పుడు పైకి ఫిల్ చేయాలి, సైడ్కి కాకుండా పైకి ఇలా ఫిల్ చేయాలి. లేకపోతే మరి ఎక్కువగా న్యాచురల్గా అనిపించదు అనమాట. అండ్ ఇక్కడ ఫిల్ చేసేటప్పుడు పైకి ఫిల్ చేయాలని చెప్పాను కదా, అది ప్రొడక్ట్ మళ్ళీ ఎక్కువగా తీసుకోకూడదు. ఆల్రెడీ ఇక్కడ అప్లై చేసిన తర్వాత మిగిలిన ప్రొడక్ట్తో మాత్రమే ఇలా పైకి స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ ప్రొడక్ట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మీకు అక్కడ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఎప్పుడు ఇక్కడ లైట్గానే స్టార్ట్ అయ్యి ఇక్కడ డార్క్ అవుతూ ఉంటుంది కదా మనకి న్యాచురల్గా, సో అలాగే ఉండాలి. ఇది అప్లై చేస్తున్నాను నేను ఐ మేకప్కి జస్ట్ ఒక గోల్డెన్ ఫినిష్ ఇవ్వడానికి. ఇది ఏంటంటే ఐ షాడోది ఒక లిక్విడ్ ఐ షాడో టైప్ అనమాట. నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో జస్ట్ ఇలా ఉంటుంది, ఇది చాలా న్యాచురల్గా జస్ట్ అలా న్యూడ్గా ఉంటుంది అండ్ కొంచెం మెరుస్తూ ఉంటుంది అనమాట. సో జస్ట్ లైట్గా అప్లై చేస్తున్నాను. ఓకేనా, లైట్గా అప్లై చేసి ఈ ఫింగర్ ఉంటుంది కదా దీంతోనే బ్లెండ్ చేయాలి. దీనికి బ్రషెస్ అవసరం లేదు, జస్ట్ దీంతో ఇలా బ్లెండ్ చేస్తే ఈజీగానే బ్లెండ్ అయిపోతుంది. చూసారు కదా జస్ట్ ఆ గోల్డెన్ ఫినిష్ లాగా వస్తుంది, అంతే జస్ట్ ఒక హైలైటర్ లాగా అనిపిస్తుంది అంతే. ఇప్పుడు ఐలైనర్కి వెళ్ళిపోతున్నాను నేను. సో ఐలైనర్ నేను లాక్మీ అబ్జల్యూట్ జెల్ ఐలైనర్ లాగా, అంటే షైన్ వస్తుంది అనమాట, సో అది యూజ్ చేస్తున్నాను. జనరలీ నేను ఐలైనర్ తక్కువే యూజ్ చేస్తాను, బట్ ఇది కొంచెం ట్రెడిషనల్ లుక్ కాబట్టి, అంటే దివాళీ అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్లో యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఐలైనర్ని యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మస్కరా. సో మస్కరా నేను కలబార్ మస్కరా యూజ్ చేస్తున్నాను. సో మస్కరా యూజ్ చేశాం కదా, అంతే. ఫస్ట్ లిప్ బామ్ యూజ్ చేయడం మర్చిపోయాను నేను. సో ఫస్ట్ లిప్ బామ్ యూజ్ చేయాలి మనం మాయిశ్చరైజర్ యూజ్ చేసేటప్పుడే, అప్పుడు ఈ టైంకి కొంచెం మన లిప్స్ డ్రైనెస్ అనేది తగ్గిపోతుంది. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నివ్యా లిప్ బామ్ యూజ్ చేశాను నేను. ఓకే, ఆల్మోస్ట్ మన మేకప్ లుక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ లిప్స్టిక్ మాత్రమే యాడ్ చేస్తే మేకప్ లుక్ కంప్లీట్ అయిపోతుంది. సో నేను మేకప్ లుక్ని కంప్లీట్ చేయడానికి లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను క్లినిక్ నుంచి. ఓకే, ఇది కొంచెం నార్మల్ న్యూడ్ కాదు, అలానే డార్క్ కలర్ కూడా కాదు, బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని అవుట్ఫిట్స్కి కూడా సెట్ అవుతుంది. సో ఇది లిప్స్టిక్, న్యాచురల్గా ఉంటుంది లిప్స్టిక్. అండ్ ఇది ఏంటంటే మరీ డ్రైగా కూడా ఉండదు, లిప్ బామ్ కూడా అప్లై చేయగల, బట్ నాకు అది అలవాటు అయిపోయింది లిప్ బామ్ మీద అప్లై చేయడం. అండ్ జస్ట్ నేను దీన్నే ఒక బ్లష్ లాగా యూజ్ చేస్తున్నా. బ్లష్ లేకపోతే మేకప్ చాలా ఇన్కంప్లీట్గా అనిపిస్తుంది నాకు. సో జస్ట్
సో అంతే బ్లష్ అయిపోయింది మన మేకప్ లుక్ టోటల్గా ఇలా వచ్చింది సో నేను అవుట్ఫిట్ చేంజ్ చేసిన తర్వాత టోటల్ లుక్ని మీతో షేర్ చేస్తాను ఓకేనా